Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Undiga Pradhanam Salu Tirupati Kapila Tirthamlo Ghananga Sri Kamakshi Ammavari Chandi Yagam Narayana Vanamlo Sri Devi Bhudevi Sameta Kalyana Venkateswaradiki Tirumanjanam Tulisi Damodredi Kalyanalato Kantulini Aliyalu Kaisika Dwadasi Subhavela Lakshmi Narayanaku Bhaktula Nirajanalu Sarva Subhalanu Prasadinche Kartika Deeparadhana Paunami Subhavela Adhyatmika Kantulato Sobhille Aliyalu Pratyeka Kadhanam శ్రీనివాసుడు స్వయంగా ప్రతిష్ఠించిన సూర్యనారాయణ స్వామి ఆలయం తిరుచానూరులో అనుగ్రహిస్తున్న ప్రత్యక్ష నారాయణుడి దివ్యధామం ప్రత్యేక కథనం తిరుపతిలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది ఈ పూజతున్న శ్రీ కామాక్షి అమ్మవారి చండీ యాగంలో గురువారం సాయంత్రం శ్రీ కామాక్షి దేవిని పూజ జపం హోమం చండీ పారాయణం సహస్ర నామార్చన నివేదన విశేష దీపారాధన హారతి కార్యక్రమాలను సైవాగమోక్తంగా నిర్వహించారు తిరుమలలోని శ్రీవారి సేవా సదనంలో శ్రీవారి సేవకులకు అవగాహన సదస్సు జరిగింది తిరుమల జేఈఓ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు శ్రీవారి సేవకులు సేవా నిరతితో అంకిత భావంతో సహకారం అందించాలని సూచించారు మొదట్లో 192 మందితో ప్రారంభమైన శ్రీవారి సేవలో నేడు వేలాది మంది భాగస్వాములు అవడం హర్షదాయకమన్నారు వీరందరూ తిరిగి తమ స్వస్థలాల్లో కూడా ధర్మ ప్రచారం చేయాలని అభిప్రాయం వెలిబుచ్చారు చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజన నిర్వహించారు అభిషేకానంతరం తులసి పుష్పమాలలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అందులోనూ ఏకాదశి ద్వాదశి పుణ్యతిథుల్లో తులసి దామోదర దర్శనం కళ్యాణ వీక్షణం అనంతకోటి పుణ్యదాయకం ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో తులసి దామోదర కళ్యాణం కమనీయంగా జరిగింది తులసి ఉసిరి వృక్ష రూపంలో కళ్యాణ వేదికలో కొలువుదీరిన లక్ష్మీ నారాయణులను భక్తులు సేవించి పునీతులయ్యారు ఇక చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం లక్ష్మీ నారాయణుల కళ్యాణంతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదర కళ్యాణం వీక్షిస్తే సర్వ శుభప్రదం ఈ నేపథ్యంలో తులసి చెట్టు ఉసిరి చెట్లను లక్ష్మీ నారాయణులుగా అలంకరించి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు భక్తులు భక్తి పార్వశ్యంతో కళ్యాణంలో పాల్గొని తరించారు యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్యగిరిలో వెంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు ఇటు తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పావన గోదావరి తీరంలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పల్లకిపై ఊరేగింపుగా గోదావరి తీరంకు తీసుకువచ్చి తెప్పలపై వేంచేపు చేశారు అనంతరం స్వామి అమ్మవార్లు మనోహరంగా తెప్పలపై విహరిస్తూ భక్తుల హారతులు అందుకున్నారు కైసిక ద్వాదశిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తెప్పోత్సవ కార్యక్రమం కనుల పండుగ జరిగింది నాగవళి నదీ తీరంలో తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆహ్లాదకరంగా విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు కార్తీక మాసం మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో అన్ని రోజులు శివ పూజకు ఎంతో విశేషమైనవని కార్తీక పురాణం తెలియజేస్తోంది
ఇందులో విశేషించి కార్తీక పౌర్ణమి రోజున శివారాధన దీపారాధనలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఆ రోజు శైవ క్షేత్రాల్లో దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుందని పురాణోక్తి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన పర్వదినం. మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినంగా పురాణాలు కార్తీక పౌర్ణమిని పేర్కొంటున్నాయి. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుడిని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా పరమశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుంచి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంకాలం దీపాలు వెలిగించి దైవ దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో భక్తులు శైవక్షేత్రాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెలంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంతటి విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడం చాలా శ్రేష్టం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రం లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాదులు ముగించి ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపారాధన చేస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతల అనుగ్రహం, సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతాయి. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఇక కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే ఏ దోషం పోతుందో తెలుసుకుందాం. 9 దీపాలు వెలిగిస్తే శని దోషం, 21 దీపాలు వెలిగిస్తే రాహుదోషం, 33 దీపాలు వెలిగిస్తే గురుదోషం, 48 దీపాలు వెలిగిస్తే సర్పదోషం, 51 దీపాలు వెలిగిస్తే పుత్రదోషం, 108 దీపాలు వెలిగిస్తే కళత్ర దోషం, 212 దీపాలు వెలిగిస్తే కాలసర్ప దోషాలు సంపూర్తిగా తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణోక్తి. ఈ దీపారాధనలో దూదివత్తిని ఉపయోగిస్తే వంశాభివృద్ధి,
అరటి తామరవత్తులను ఉపయోగిస్తే పుత్రశాపం తొలగి పాపాలు హరించుకుపోతాయి. జన్మ జన్మల పుణ్యఫలాన్ని తరతరాలకు అందించే శుభదినం కార్తీక పౌర్ణమి. ఈ విశిష్ట పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుని పరమశివుడి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 409వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కడప జిల్లా కందిమల్లాయి పల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవం కోలాహలంగా జరిగింది. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసి సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. ఇక బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వేడుకలతో భక్తజన సందర్మైంది. మఠం సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భారీ విగ్రహానికి అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం సమీపంలోని ముసలమ్మకట్ట శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ విశ్వనాథ సహిత కాశీ విశాలాక్షిని భక్తులు దర్శించుకుని కుంకుమార్చనలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురంలోని శృంగేరి శారదా మఠంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి ఆది శంకరాచార్యుల వారికి అభిషేక సేవ వేదోక్తంగా జరిగింది. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించి అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేశారు. కార్తీక మాసం ద్వాదశి పర్వదిన వేళ సాగర తీరం హరినామస్మరణలతో పులకించింది. విశాఖపట్నంలోని సముద్ర తీరంలో విష్ణుహారతి కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. కైశిక ద్వాదశిని పురస్కరించుకుని ఊరేగింపుగా సముద్ర తీరానికి చేరుకున్న నగరవాసులు సముద్రుడికి పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆపై హారతులు సమర్పించారు. అలాగే విశాఖ మహానగరం బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేసింది. కార్తీక మాసం గురువారం సందర్భంగా మహిళలు అమ్మవారి దివ్యమంగళమూర్తికి క్షీరాభిషేకాలు నిర్వహించి పసుపు కుంకుమలతో అర్చనలు చేశారు. కార్తీక మాస శుభవేళ భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేస్తున్నాయి. దీపారాధనలు, అభిషేకాది అర్చనలతో భాగ్యనగర వాసులు హరిహరాదులను సేవించి తరించారు. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. బషీర్బాగ్లోని శృంగేరి మఠం శ్రీ కనకదుర్గ నాగలక్ష్మీదేవి ఆలయంలో భక్తులు పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో సేవించారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు అనంతరం మహేశ్వరుణ్ణి అభిషేకించి నివేదనలు సమర్పించారు. బర్కత్పురలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో ధాత్రి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో ధాత్రి హోమంలో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్రుణ్ణి దర్శించుకున్నారు. కాచిగూడలోని కంచికామకోటి పీఠం శ్రీ శ్యాంబాబా మందిరంలో అన్నకూటోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు ముందుగా కృష్ణ భగవానుణ్ణి దర్శించుకుని ఆపై పరమేశ్వరుణ్ణి విశేష ఆరాధనలతో సేవించారు. చందానగర్లోని విశాఖ శారదాపీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవదేవుణ్ణి సేవించిన అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి నాగదేవతలకు అభిషేకాలు నిర్వహించారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వటం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీవారు ఇక్కడ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతి దేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ వివరాలు మీకోసం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీవెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు పురాణం. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీవెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పుముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థలపురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖాన సాగమోక్తంగా అర్చనలు పూజాదికాలను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమం, అర్ధమండపం, గర్భాలయాలుగా 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పదంతో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణమూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే ఆలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్యప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్ను 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ప్రతి నెలా స్వామివారి జన్మ నక్షత్రం, హస్తా నక్షత్రం రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తారు. రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవీలను దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఓం శ్రీ పద్మావతీ దేవి అయి నమః. తిరుపతి సమీపంలోని తొండవాడ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా కార్తీక మాసంలో ముక్కోటి ఉత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అగస్తీశ్వర స్వామివారికి నిత్య పూజలు పూర్తయిన తరువాత అన్నాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్షీరమదనం జరిగి అమృతాన్ని పొందిన ఘట్టానికి ప్రతీకగా క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకోవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని మండపంలో కొలువదీర్చి విశ్వక్ సేనారాధన, పుణ్యాహవాచనం జరిపి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం నువ్వులు, బెల్లం, పాలను చెరుకు గడలతో దంచగా వచ్చిన మధుర పదార్థాన్ని స్వామివారికి నివేదించి హారతులు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన విశేష సేవలు జరిగాయి. కార్తీక మాసాన స్వామివారికి ద్వాదశి సందర్భంగా జరిగిన వేడుకల్లో భక్తులు పాల్గొని పరవశ్రయ్యారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. దక్షిణ అయోధ్యగా అలరారుతున్న శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో చిలుక ద్వాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి రామయ్య తండ్రి జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదిలో ఒక్క చిలుక ద్వాదశి పర్వదినాన మాత్రమే స్వామివారు జగన్మోహిని అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో స్వామివారిని వేంచేంపు చేసి ఆరాధన, దర్బారు సేవలను నిర్వహించారు. పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కోదండ రామాలయంలో చిలుక ద్వాదశి సందర్భంగా తులసి దామోదర కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు దామోదర కళ్యాణాన్ని కనులారాగాంచి తన్మయులయ్యారు. విశాఖ మహానగరం లక్ష్మీపురంలోని శ్రీకృష్ణ గీతా మందిరంలో కైశిక ద్వాదశిని వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయాత్పూర్వమే స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. తులసి దళార్చన చేసి మంగళహారతులు సమర్పించారు. ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. కరీంనగర్ కమాన్ ప్రాంతంలోని శ్రీరామేశ్వరాలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రదక్షిణలు చేసి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉసిరి చెట్టుకు పూజలు చేసి దీపాలు వెలిగించారు. దోష పరిహారార్థం నవగ్రహాలకు తైలాభిషేకాలు జరుపుకున్నారు. అలాగే కరీంనగర్ బొమ్మకల్లోని శ్రీ జ్ఞాన వరాహస్వామి దేవాలయంలో కైశిక ద్వాదశిని విశేషంగా నిర్వహించారు. దీపాల మండపంలో సకల శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవారిని కొలువుదీర్చి తులసి పూజలు నిర్వహించారు. భక్తులు దైవ నామస్మరణ చేస్తూ స్వామివారిని సేవించుకున్నారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో ప్రదోషకాల పూజలు వేడుకగా జరిగాయి. స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి చిన్న నంది వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు కుంభహారతిని సమర్పించారు. ఇక చిత్తూరు నగరం కట్టమంచిలో నెలవైన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కొళందరేశ్వర స్వామివారికి ప్రదోష పూజలు వేడుకగా జరిగాయి. తొలుత మూలమూర్తులకు రుద్రాష్టకాలతో అభిషేకం చేశారు. ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. గరిక బిల్వ దళాలతో సంపెంగ చామంతులతో అందంగా అలంకరించారు. పంచహారతులు సమర్పించిన అనంతరం స్వామివారి ప్రాకారోత్సవం జరిగింది. భక్తులు స్వామివార్లను దర్శించుకుని ప్రాంగణంలో పిండి దీపాలు నెయ్యి దీపాలను వెలిగించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో లక్ష తులసి పూజను వేడుకగా నిర్వహించారు. క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆండాల్ సమేత శ్రీ రంగనాథ స్వామివారికి అర్చకులు తులసి పూజలు నిర్వహించారు. నివేదనలు సమర్పించి కర్పూర హారతులిచ్చారు. తులసి పూజల్లో పాల్గొని భక్తి ప్రపత్తులతో రంగనాథుని సేవించారు భక్తులు. కడపలో కొలువైన శ్రీ బాల పోలేరమ్మ ఆలయంలో చిలుక ద్వాదశిని నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ఆవరణలో 500 తులసి మొక్కలకు పూజలు చేశారు. గణపతి పూజ పుణ్యాహవచనం నిర్వహించాక కాశీ నుంచి తీసుకువచ్చిన పాలరాతి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అలంకరించి హారతులు సమర్పించారు. 500 మహిళలకు తులసి మొక్కలను పంపిణీ చేశారు. సువాసినిలు సామూహికంగా కార్తీక దీపం వెలిగించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో నెలవైన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి వేకువజామని రుద్రాభిషేకం జరిపారు. వెండి కవచ ధారణ జరిపి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై గురువారం రాత్రి స్వరలయ సమర్పణం వీణులు విందుగా జరిగింది. హనుమంతపురంకు చెందిన ఆర్జే భువరాహన్ బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 54,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 548 గదులు ఖాళీగా ఉన్నాయి. అరిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 22°C, కనిష్ట ఉష్ణోగ్రత 16°C గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.